బొమ్మల కాలేజీ కుర్రాళ్ళకి ఇక్కడ ఉన్న చిల్లు కుండల్ని తాండ్ర పాపరాయుడు తాగిన కళ్ళు కుండలను అమ్మేస్తే 1,000 రూపాయలు ఇస్తున్నారు. నా పెళ్ళాన్ని బొబ్బిలి శిల్పం చేసి అమ్మేశాననుకో, 10,000 రూపాయలు వస్తాయి. నేను ఫ్యాక్టరీకి పోతుండా, నిన్ను బొబ్బిలి శిల్పము చేసి ఆ బొమ్మల కాలేజీ కుర్రాళ్ళకు అమ్మేస్తా. అయ్యా బాబోయ్, వాటంగా ఉన్నానని వాళ్ళు నన్ను ఎత్తుకుపోతే పంపించేస్తాం. ధారణాయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని SRMT ట్రాన్స్పోర్ట్ లో నిన్ను పంపించేస్తానని చెప్తాం. తర్వాత బరువు ఎక్కువై మధ్యలో దించేస్తే శిల్పం విజయనగరం కోటకు దేక్కుంటూ పోయింది అని మషాలా వేస్తాం. ఇదిగో ఎంతసేపు అయినా ఉంటా, సైరన్ కుసిందో కదులుతా. చీమ కుట్టిన కదలకు, దోమ కుట్టిన కదలకు, నేను గోకిన కదలకు, సైరన్ కుస్తే దేక్కుంటూ వెళ్ళిపో. కానీ అప్పటిదాకా నువ్వు కదలకుండా నుంచోవాలి. శిల్పమా రావే శిల్పమా రావే శిల్పమా, బండ కొంచెం బాడి కొంచెం పేడ కొంచెం కలిపి పెట్టా కలర్ కోసం. కాబోయే శిల్పమా జంపర్ జంపర్ బుబ్బుల్ శిల్పర్ జంపర్ జంపర్ గంపర్ బుబ్బుల్ శిల్పం జంపర్. మనం వచ్చి చాలా రోజులు అయిపోయినది, ఒక్క శిల్పం కూడా అవ్వలేదు. నాకంత క్యాన్సిల్ ముందు కొట్టేసు. అమర శిల్పి బొక్కన చెక్కిన శిల్పం, 1,000 పుట్టలు తవి బయటికి తీసా. సజీవ శిల్పం, దిల్ మార్తా హై ఊపిరి జార్తా. ఎక్కడ చవట్లు కార్తా హై, ఎక్కడుందో బేగ చూపించు. రండి, అదే ఇది బొక్కన్న బొమ్మ, రేపు 2,000 సంవత్సరాల కటాంది. దీని రేటు పెద్ద ఎక్కువ కాదు, 10,000 రూపాయలు ఇస్తే సరిపోతుంది. ఇదేడదే, ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని శిల్పం అంటాడు. ఇది పాల రాతి శిల్పం కాదు, పెరుగు రాతి శిల్పం. మెత్త మెత్తగా చల్ల చల్లగా ఉంటుంది, తెల్లగా మాత్రం ఉండదు. శిల్పం ఎంత బాగుందో, పుట్టలోంచి తీసింది కదా, పచ్చిమట్టి కంపు ఇంకా కొడుతుంది, ఎంత ముద్దొస్తుందో. అబ్బా, నన్ను శిల్పం కొట్టిందేంటి? శిల్పం నిన్ను కొట్టలేదు, నువ్వే శిల్పానికి తగిలావు. డబ్బులు ఇచ్చేయండి, సైరన్ కుస్తుంది. సైరన్ ఏంటి? సైరన్ కాదు, ఐరన్. మీరు డబ్బులు ఇచ్చేస్తే ఈ శిల్పాన్ని ఐరన్ బాక్స్ లో పెట్టి SRMT లో మీకు పంపిస్తాను. ఇవ్వండి. విధవ సైరన్ ఇప్పుడే మొగాల, 10,000 పోయినాయి. వస్తానన్నా. ఎందుకు ఇలా తిమ్మిని బెమ్మిని చేయడం, లేనిపోని కథలు చెప్పడం? ఆఖరికి మీ ఆవిడకి రంగేసి వాళ్ళ ముందు నిలబెట్టావు, తప్పు కదూ? క్యా తప్పు క్యా ఒప్పు హై, కూటి కోసం కోటి విద్యలు అన్నారు. కూటి కోసం కోటి విద్యలు అన్నారు, కానీ మోసంతో వచ్చిన ఒక్క మెతుకు కూడా తినకు. తప్పు చేయకపోతే ఈ రోజుల్లో ఒక్క బిర్యానీ మెతుకు కూడా దొరకదు. ఏ, మీ దేవతకు టెంకాయలు కొడుతున్నారు, గంటలు కొడుతున్నారు, అది తిమ్మిని బిమ్మిని చేయటం కదా? అడుగుతున్నది నేను, ఆ దేవత కాదు. నువ్వు అడిగిందా దేవతని అడగమను, ఆ దేవతకే చెప్తాను. నువ్వు ఇంకోసారి ఇలాంటి మోసాలు చేసినట్టు తెలిస్తే నేను మాత్రం ఊరుకోనన్నా. ఏం చేస్తావేంటి, చపాతీలు చేస్తావా? చపాతీలు బొమ్మ పరిగెట్టిందేంటి? బొమ్మ పరిగెట్టలేదురా, నా పెళ్ళం పరిగెట్టింది. అంటే బొమ్మ నీ పెళ్ళమా? నా పెళ్ళం బొమ్మ కాదురా, బొమ్మ నా పెళ్ళం. మరి పరిగెట్టింది? సైరన్ కూసింది, పరిగెట్టింది. అంటే సైరన్ నీ పెళ్ళమా? సైరన్ నా పెళ్ళం కాదురా, నా పెళ్ళం బొమ్మ, సైరన్ కోత పరుగు. అరే, మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పేశాను, మళ్ళీ నన్ను అడక్కే, ఇంకా నా దగ్గర రీల్స్ లేవురా. ఓహో, మరి బొమ్మ ప్రపంచించి పారిపోగలవు, కానీ నుంచి నువ్వు ఎక్కడికి పారిపోతావు? నా చెబుతా చేసి చెప్పు, ఎందుకు నీ పేస్ చూసి నేను జాతకం చెబుతా. అష్టమసేన అరిష్టమంతా నీ పేసులోనే ఉంటుందా? 1,000 రూపీస్ ఇచ్చావనుకో, మంచి ఇసుకు వేసి మంచి చక్కెర వేసి నీ జాతకం చెబుతా. అంత లేదు. మరి అయితే 500 ఉందా? కొద్దిగా తగ్గించుకో. 200 కొద్దిగా తగ్గించుకో. 100 నిన్నైతే ఉండేది. ప్రజెంట్ ఎంత ఉంది? 12 రూపాయలు పాల ఉంది. శని చేస్తాడు రా, కావాలంటే నువ్వు శని నానా సంఖ్య లాగెత్తచ్చు. రియలీ? మీ మామ కండ్రి. నా లైఫ్ లో ఇలాంటి సిగ్గుమాలిన మనిషి నేను ఎప్పుడు చూడలేదు. ఏ సిగ్గు లేదు, ఇవన్నీ తీస్తున్నా. ఈ బొమ్మ మీద? అవునండి. మీరే తీసుకోండి. హలో గాజా సార్, ప్రాబ్లం ఏ అవుతారా? శుభ శుభ, మా ఆంధ్ర పోరాగాలను తిట్టావంట, ఎవరు లేరనుకున్నావు వెనకాల? ప్రాబ్లం క్యా మీరా సార్? బోల్ 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 తుంబోల మే బోల్. 6 నెలలు రెంట్ కట్టకపోతే జైలుకు పంపుతాయి, చిప్పకూడు తింటాయి, ధమ్కీ దేతాయి,
జుబేద లేదా లోపల? అరే ఓ జుబేద కడక్ చాలే అన్న మరి. అరే ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ లో మాట్లాడుతున్నావుగా. అసలు మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? క్యాసమజ్ రాయతు బర్బాద్ కళ్ళు అంటాయి. అరే సేట్ రెస్పెక్ట్ ఆ రెస్పెక్ట్ సే బాత్ కరో రెస్పెక్ట్ సే బాత్ కరో క్యూ రెస్పెక్ట్ ఆ క్యూ కి రెస్పెక్ట్ చత్రయానా క్యూ రెస్పెక్ట్ ఆ యా. అరే ఫేస్ చూడు ఫేస్ చూడు. షారుఖ్ ఖాన్ బహుత్ బడా హీరో బనేగా ఆర్ ఏ హే డైరెక్టర్ మూర్తి. హా ఒక్క సినిమా తీయకుండానే. అరే తీస్తారు బై పారిపోతారా అట్లా అని జైలుకు పంపుతాయి. అరే జుబేదా కేసీ హో జుబేదా క్యూ. అరే కుచనే సాబ్ మీ ఆటో నడుపుతూ బ్రతుకుతున్నాను కిరాయి కట్టాలి కదా తీసుకొస్తుంటే వీళ్ళు దొరికారు పట్టుకొచ్చాను. క్యా సాబ్ ఇంటి ఇవ్వకుండా ఏడిపిస్తున్నారా? అదే కదా చెప్పాను. అరే కోటి తప్పురా టీక్నే సాబ్ అందరు కలం ఎరా ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ నైజాం దాదాని ఏడిపిస్తున్నారా? తన ఇటుకా ఇటుకా పేర్చి పేర్చి కట్టే నువ్వు ఉండు జుబేద చెప్ జుబేద కా నేను తుమందర చాలా. రే నువ్వు షారుఖ్ ఖాన్ ఉండొచ్చు ఓకే ఆటో రూట్ మారింది అట్లా కాదు మీ ఆటో నడుపుతున్నాను రెంట్ ఇచ్చాను అట్లాగే మీ మంచి పేరు అంత అందరు తుంటే వాళ్ళిద్దరు రెంట్ నువ్వు కట్టు సాబ్ కిత్తాబాద్ బోలే అబ్బి దేతాం. అరే అబ్బి దేతాం పై ఇన్స్పెక్టర్ ఖాజా బోల్ రహా హూ పైన ఇద్దరు బర్బాద్ గాళ్ళు మా కిరాణా షాప్ లో నూనె డబ్బా ఉంటుంది ఆ ఇమీడియట్ 3 మంత్స్ రెంట్ లేలు మత్తాన. శుక్రియా సార్. తుమ్ అందరు చలో చలో జుబేద సార్ తుమ్ బాహర్ చలో బుడ్డా సోదా. ఏమేంట్రా బాబు బాబు ఒళ్ళంతా తడిసిపోతున్నాయి నాయన. వచ్చే సేపు అయింది ఏం కావాలి ఏంటని అడగరా? ఏంటి వేళాకోళంగా ఉందా? నీ కట్టిగా సర్వర్లా కనపడుతున్నా? అయ్యో క్షమించండి పొరపాటు అయిపోయింది. మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా? తిన్నారు కదా అలా జరగనాయా? రండి బాబు వచ్చి కూర్చోండి. నేను కూర్చుంటే క్లీనింగ్ కూడా చేస్తాడు. ఏంటో తెలియదు ఏంటో రాను రాను జనానికి కామన్ సెన్స్ లేకుండా పోతాం. ఏందా ఇది? నే ఉల్లిదో చెప్తే ప్లేన్ తో తీసుకొచ్చా? అంతే కదా ఒక నిమిషం. ఇదేంటి ఉల్లి? ఇది దోశ. రెండు కలిపితే ఉల్లి దోశ. ఉల్లి దోశ కానీ ఏం మావా? అది అలా ఉండాలి గోల్డ్ అంత ఆయిల్ షో అదే మెయింటైన్ చేయాలి. గురువు గారు నీకు మీ హోటల్ కు మేమిద్దరం ఇంత ఆదా చేస్తున్నాం కదా, నాకో 50 తనకో 100 జీతం పెంచొచ్చు కదా. నేను మాట్లాడింది అవతల వెళ్ళి ట్రైనింగ్ తీసుకోలేదా? వెళ్ళు సప్లై చేసుకో. ఎక్కడ చూసావేంటి? వెళ్ళిపో అమ్మా. ఛాన్స్ దొరికితే చాలు జీతం పెంచు. జీతం పెంచు ఎక్కేస్తారు నాకు బొచ్చే పెరగట్లా. మీకు జీతం ఏంది పెంచేది? అమ్మో నా బొచ్చు